తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల 4వ తారీఖు ఆదివారం 2023 సంవత్సరం. కీర్తనలు 141వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా, నా నోటికి కావలయించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. భక్తుడు మాట్లాడుతూ తండ్రైన దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతున్న అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ఈనాడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, ఎలా మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కారణం ఏమిటి అనంటే, మన సహవాస దోషాలు, మన ఇరుగు పొరుగు వారితో మనకు ఉండేటువంటి స్నేహాలు, మనం కొన్నిసార్లు దైవత్వం కలిగిన వారము అనే సంగతినే మర్చిపోతూ ఉన్నాం. దేవుని పిల్లలమని, దేవుని కుటుంబం అనే సంగతిని మరిచి సామాన్యుల వలె మన నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఈ మాట ద్వారా భక్తుడు తెలియజేస్తున్న విషయం మనందరికీ తెలుసు. దేవుడు నోటికి కావాలి ఉంచితే, పెదవుల ద్వారా కాపు పెడితే చెడ్డ మాటలు రాకుండా ఉంటాయి. అందుకే ఈ మాటను జ్ఞాపకం చేయడం జరిగింది. మనం కూడా దేవునికే మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయమును బట్టి వేలాది స్తుతులు. ఈ ఆదివారం నీ పిల్లలుగా సాగుతూ నీయందు వాడబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. స్థానిక సంఘమును సంఖ్యలో నాణ్యతలో బలపరచండి. విదేశీ స్వదేశీయులను అందరినీ కూడా దీవించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వారవేది, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.